వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ వేలాడి తీసి ఉన్న ఈ పసుపు రంగు సంచులు మీకు కనపడుతూ ఉన్నాయంటే ఇందులో చేపలు ఉన్నాయని అర్థం. ఇది వాస్తవంగా రొయ్యల చెరువే అయినప్పటికీ ఈసారి వెళ్ళి చేపలు వేసి పెంచుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇంతకుముందు వైట్ స్పాట్ వ్యాధి రావడం వల్ల రొయ్య పిల్లలు అన్నీ చనిపోవడం వల్ల రొయ్యపిల్ల మళ్ళీ వేయడం మానేసి చేపలు వేశారనమాట. ఇందులో మీకు ఎక్కడా కూడా అసలు నీళ్లు కనిపించట్లేదు. మొత్తం పైన అంతా ఒక తిట్టులాగా కప్పేసి ఉంది ప్లాంటాను. నేను దీన్ని దూరం నుంచి చూసి మైక్రోసిస్ట్ అనుకున్నాను. మైక్రోసిస్ట్ కొంచెం రొయ్యలకు కానీ చేపలకు కానీ కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఇదైతే మైక్రోసిస్ట్ కాదని నాకు ఎలా అర్థమైందంటే ఇలా చేతితో అటు ఇటు కదపడం వల్ల పైన తిట్టు పక్కకు జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది మైక్రోసిస్ట్ కాదు, ఒక రకమైన ప్లాంక్టన్ అని. ఇది రావడానికి కారణం ఏంటంటే చెరువులో పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్లాంక్టన్ విపరీతంగా ఒక తిట్టులాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది బాటమ్ పొల్యూషన్కి ఒక ఇండికేషన్ అన్నమాట మనకు.